శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేక పూజలు చేశారు. మరింత సమాచారం శ్రీకాళహస్తి నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. అక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి, భక్తుల సందడి ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది రాజు? అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా శ్రీకాళహస్తిలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. 8 గంటల వరకే దాదాపుగా 30,000 మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని స్వామి అమ్మవారు ఈరోజు జాగరణ 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అయితే జాగరణ రోజు 11 కాలాల అభిషేకాలు రాహుకాతుకి చిత్రంలో జరుగుతాయి. ప్రత్యేకించి కాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మనం చూడొచ్చు 3 రకాల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఒకటి సర్వదర్శనంతో పాటు 50 రూపాయలు, మరోవైపు మనం చూస్తున్న దర్శనం 500 రూపాయల టికెట్టు పొందినటువంటి భక్తులకు పంపించే దారి. అంటే స్వామి అమ్మవార్లు ఇద్దరినీ కూడా దర్శించుకునేందుకు భక్తులు దాదాపుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగానే ఏర్పాటు చేసిన పరిస్థితి, అంటే పూర్తిగా సోమస్కందమూర్తి ఆలయాన్ని విద్యుత్ దీప అలంకరణలతో అలంకరించినటువంటి దేవస్థానము సామాన్య భక్తులకు ప్రధానత ఇచ్చింది. ప్రత్యేకించి 3 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామి దర్శనం కల్పిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతము స్వామి అమ్మవారు ఇద్దరు కూడా ఇంద్ర విమాన వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నంది సేవ జరుగుతుంది. నంది వాహనంపై స్వామివారు ఊరేగిన తర్వాత అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం ఉంటుంది. లింగోద్భవ దర్శనానికే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఎందుకంటే కాళహస్తి దక్షిణ కాళీశిగా పేరుంది, దక్షిణ కాశీగా పేరుందినటువంటి కాళహస్తిలో భక్తులు పెద్ద ఎత్తున శివరాత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి వసతి ఏర్పాట్లు కూడా ఉచితంగానే వస్తే ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది భక్తులకు సరిపడా ఏర్పాటు చేయకపోయినా దర్శనం చేసుకునేందుకు మాత్రము సామాన్య భక్తులకు పెద్ద పిట్ట వేశారని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అదనపు కార్యదర్శిని ఇక్కడ ప్రత్యేక అధికారిగా, నిర్వహణ కమిటీ అధికారిగా కూడా నియమించింది. 2 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రత్యేక బడ్జెట్తో ఉత్సవాలు నిర్వహిస్తోంది. నిన్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దంపతులు కాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారు ఉదయము 7 గంటల తెల్లవారుజామున 1 గంటకు గోపూజ, అనంతరము 2 గంటల నుంచి కూడా సర్వదర్శనం కొనసాగుతుంది. 11 కాలాల అభిషేకాలు కాళహస్తిలో శివరాత్రి రోజు ప్రత్యేకము కాబట్టి ఈ 11 కాలాల అభిషేకాలు నిర్వహించే సమయంలో భక్తులందరూ దర్శనము చేసుకుంటూనే కాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు పెద్ద ఎత్తున. అంటే కాళహస్తి రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్తికి ప్రాప్తం కలుగుతుంది, ముక్తి ప్రసాదించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇది సాలేడు పురుగు సంబంధించినటువంటి ఒక ఆలయము, ప్రాశిష్టమైన ఆలయము, ఎన్నో దశాబ్దాల చరిత్ర ఈ ఆలయానికి ఉన్న నేపథ్యంలో కాళహస్తీశ్వరుని దర్శించుకున్న భక్తులు మనతో ఉన్నారు. మీరు ఈరోజు శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకుంటారు, ఈరోజు దర్శించుకోవడం ద్వారా మీకు ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది చెప్పి అనుకుంటారు? మోక్ష ప్రాప్తి కలుగుతుందండి, మోక్ష ప్రాప్తి, పునర్జన్మ ఉండదు. మేము సీరకోట నుంచి వస్తున్నాం. చెప్పండమ్మా, ఈరోజు కాళహస్తి రోజు కాళహస్తికి వచ్చారు, జాగరణ రోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఏ రకమైన ప్రాప్తి మీకు కలుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? నరసింహరావు, పద్మలత, కిషోరు, గౌతమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏ రకమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది? అంటే ఒకటి, భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వీరు ప్రధానంగా వీరంతా కూడా ఒకటే, శ్రీకాళహస్తి రోజు స్వామి అమ్మవారిని దర్శించుకుంటే ముక్తికి ప్రాప్తి ఉంటుంది, పునర్జన్మ ఉండదు అని. కాబట్టి ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి. మరోవైపు సోమస్కందమూర్తి ఆలయంలో చూడవచ్చు పెద్ద ఎత్తున విద్యుత్ దీప అలంకరణతో భక్తుల్ని ఆకట్టుకుంటున్నటువంటి దేవస్థానము ఉచిత అన్నప్రసాదాలతో పాటు వసతి సదుపాయాలు కల్పించింది. మరోవైపు భద్రతకు పెద్ద పీట వేసింది. దాదాపుగా 400 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. డ్రోన్ కెమెరాలతో పాటు 150 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున భద్రతకు పెద్దపీట వేసినటువంటి పోలీస్ యంత్రాంగము
ఎవరూ తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగ్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో అనేక మంది భక్తులు రైట్ రాజు భక్తుల సందడి కొనసాగుతోంది. అనేక మంది భక్తులు అనేక రాష్ట్రాల నుండి వచ్చి శివాలయాల్లో శివుడిని కొలుస్తున్నారు. మహాశివరాత్రి సందడి పంచారామాల్లోనూ కొనసాగుతోంది.